మీరు చూస్తున్న ఈమె ఒక ఆడది అలాగే ఓ పెద్ద ప్రొఫెసర్ కూడా అలాంటి ఈమె నీతి మరిచి సిగ్గు విడిచి విద్యార్థినులను వ్యభిచారంలోకి దింపాలని చూసింది తమిళనాడులోని విరుద్నగర్ జిల్లా అరుపుకోటలోని దేవాంకూర్ కళాశాల ప్రొఫెసర్ అయిన నిర్మలాదేవి వ్యభిచారం చేయాలంటూ విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నట్లు ఈ మధ్య అనేక వార్తలు వచ్చాయి నిన్నటి వరకు ఈ ఇష్యూలో నిర్మలాదేవి మాత్రమే ఉంది కానీ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ కూడా ఈ వివాదంలో అడ్డంగా బుక్కయ్యాడు పరీక్షల్లో మంచి మార్కులతో పాటు బంగారు భవిష్యత్తు కోరుకుంటే ఈ తాతను సుఖపెట్టాలంటూ మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే ప్రాక్టికల్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే నేను చెప్పేవారికి సుఖం అందించు తాతగారిని సుఖపడితే డబ్బుతో పాటు సంఘంలో మంచి స్థితికి కూడా చేరుకోవచ్చు నేను చెప్పినట్లు వింటే నీ భవిష్యత్తు బాగుంటుంది అంటూ ఓ విద్యార్థినిని లైన్లో పెట్టేందుకు ప్రయత్నించింది ఈ నిర్మలాదేవి పంతొమ్మిది నిమిషాల నిడివి గల ఈ ఆడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిపోయింది మరి ఆ తాత ఎవరో కాదు గవర్నర్ బన్వారీలాల్ పురోహితే ఇక ఇలా ఇది బయటకు రావడంతో తక్షణమే అతను రాజీనామా చేయాలని డిమాండ్లు మొదలవుతున్నాయి దీంతో ఉలిక్కిపడ్డ గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం మరింత సంచలనానికి దారితీసింది తాను అసలు ఏ తప్పు చేయలేదని నిర్మలాదేవి అనే ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదని చెప్పాడు ఆ మహానుభావుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసేది లేదని ఆయన స్పష్టం చేసేశారు అయితే ఇక్కడే మరో తప్పు చేశాడు ఆ తాత ప్రెస్మీట్ అయిపోయి వేదిక దిగి కిందికి వెళ్ళేటప్పుడు ఓ మహిళా విలేకరి ప్రశ్న అడగగా ఆయన సమాధానం చెప్పకుండా ఆమె చెంపను గిల్లాడు అంతే ఆ షాకింగ్ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది ప్రముఖ పత్రికలో పనిచేసే లక్ష్మీ సుబ్రమణ్యన్ అనే ఆ మహిళ ఈ విలేకరి ఘటన అనంతరం దీనిపై ట్విట్టర్లో స్పందించారు ప్రెస్ మీట్ ముగిసి వెళుతున్న సమయంలో నేను గవర్నర్ను ఓ ప్రశ్న అడిగాను దీనికి ఆయన సమాధానంగా నా అనుమతి లేకుండానే నాకు చెంపను గిల్లాడు ఇది చాలా అనైతిక ప్రవర్తన అనుమతి లేకుండా పరాయి వారిని తాగటం ఏమాత్రం సబబు కాదు అందులోనూ ఓ మహిళను తాగటం సరైనదే కాదు అని ట్వీట్ చేశారు అలాగే ఆ ఘటన తర్వాత తన ముఖాన్ని సబ్బుతో మూడుసార్లు కడుక్కున్నానని అయినా ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతున్నానని ఈ ఘటన తర్వాత అతడంటే అసహయం వేస్తుంది అని ఆ విలేకరి చెప్పుకొచ్చింది ఇక ఆయన తాగటం ప్రశంసాపూర్వకం కావచ్చు ఓ తాతయ్యలాగా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ నా ఉద్దేశం ప్రకారం అలా చేయడం తప్పు అని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ ఘటనతో గవర్నర్ పురోహిత్ పై వ్యతిరేకత మరింత ఎక్కువైంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన ఎలా చేయడం సరికాదని డీఎంకే ఎంపీ కనిమొళ్ళి కూడా అన్నారు ఆయన ఏ ఉద్దేశంతో అయినా కావచ్చు కానీ అతడి ప్రవర్తన మహిళల గౌరవాన్ని భంగం కలిగించేదనేలా ఉందని విమర్శించారు ఇక ఈ విషయంలో డిఎంకే కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కూడా గవర్నర్ ప్రవర్తనను తప్పుబడుతూ ట్వీట్ చేశారు ఇక ఇది ఎలా ఉంటే సామాన్య ప్రజలు మాత్రం సోషల్ మీడియా వేదికగా గవర్నర్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అతడా ఓ రాష్ట్రానికి గవర్నర్ చిచి ఇలాంటి వాళ్లు వెంటనే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి అమ్మాయిల్లో శృంగారం వెతికే నీలాంటి వారికి అసలు ఈ సమాజంలో జీవించే హక్కే లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పురోహిత్ను బండబూతులు తిట్టేస్తున్నారు మరి గవర్నర్ పురోహిత్ పబ్లిక్గా చేసిన ఈ నీచపు పనిపై మీ అభిప్రాయం ఏమిటి అలాగే ఒక తాత ముని మనవరాల లాంటి వయసున్న అమ్మాయిని కోరుకోవడం ఎంతవరకు సబబు మరి ఈయనను ఎంతైనా గౌరవించాలి కాబట్టి మరి ఈయన గారికి అనే అందాం మరి ఇతగారిని మీరేమంటారో ఒక్కసారి కామెంట్ ద్వారా గట్టిగా వినిపించండి అలాగే ధైర్యం చేసి గవర్నర్ పైనే ఘాటుగా స్పందించిన ఆ విలేకరికి ఓ లైక్ కూడా చేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి